శ్రీగురుభ్యవన్నమ ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి యొక్క గోచార మాసం వెళ్తారు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఓవరాల్గా బాగుంది కన్యా రాశి వారికి ఏ పని ప్రారంభం చేద్దాం అనుకున్నా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది వీళ్ళకి గత కొంతకాలంగా అనుకూలమైన గ్రహస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ముందు రాబోయే రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితులే ఉండబోతున్నాయి శని ఎప్పటి వరకు అయితే అంటే దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వరకు దగ్గర దగ్గర శని కుంభరాశిని సంచారం చేస్తాడు అంతవరకు కూడా ఆరో స్థానం ముందు సంచారం చేసే శని ద్వారా ఏర్పడబోయేట శుభ ఫలితాలను కూడా అద్భుతంగా అందుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్యారాశి వారికి అలాగే మీకు మూడో వింట పదహారో తారీఖు వరకు మూడో వింట కుజురవుల యొక్క సంచారం ఉన్నది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత పదహారో తారీఖున రవి ధనుసు సంక్రమణ ప్రారంభమవుతుంది ధనుసు రాశిలోకి నాలుగో వింట ప్రవేశం చేస్తాడు తర్వాత కుజురు కూడా ఇరవై ఐదో తారీఖున చాలా అద్భుతంగా శుక్రుడు వృషిక రాశులకి ప్రవేశిస్తు ఉంటాడు కుజుని యొక్క ప్రవేశం కూడా జరిగి చాలా అత్యంత అద్భుతంగా ఇరవై ఏడవ తారీఖు వరకు కుజుడు మూడవ విండ సంచారం చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నుంచి కుజుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు అంటే సుమారుగా మాసం అంతా ఇప్పుడు మూడు వారాల కాలం పాటు మూడు వారాలకు పైనే మీకు ధనుసు రాశిలోకి ఈ పదహారో తారీఖున రవి ప్రవేశిస్తుంటే ఇరవై ఏడవ తారీఖు వరకు కుజుడు ప్రవేశించట్లేదు కాబట్టి కుజుని యొక్క అనుకూలత మూడవ వింట అనుకూలంగా ఉన్న కారణం చేత ఇక్కడ మీకు భూగృహ సంబంధ వాహనాది యోగాలు నాలుగో స్థానంలో రవి యొక్క సంచారం మూడో వింట పదహారవ తారీఖు వరకు కుజ్రావు యొక్క సంచారం అఖండమని యోగాన్ని కలిగిస్తూ మీరు చేసుకోబోయేటువంటి ప్రతి పని అందు ఇక్కడ శని అనుకూలం మూడవ రవి కుజుల అనుకూలంగా ఉన్న కారణం చేత అద్భుతమైన అభివృద్ధి కనబడుతోంది ఆదాయానికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఏదైనా బిజినెస్ కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకోవటం ఆ వ్యాపారం ముందుకు వెళ్ళే అవకాశం వ్యాపారం ప్రారంభం చేసే అవకాశం కనబడుతోంది అలాగే చదువుకునే విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది మంచి మంచి ప్లాన్లతో ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది అలాగే కొత్త కొత్త విద్యలను నేర్చుకునే అవకాశం అలాగే కొత్త రకం వ్యాపారం చేద్దాం అనుకునే అవకాశం కొత్తగా ఇల్లు కొనుక్కుందామనే ప్రయత్నాలు చేసే అవకాశం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కన్యారాశి వరకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కన్యారాశికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతోంది అంటే మీరు పెట్టేటట్టు పెట్టుబడి పదింతలు పెరిగే అవకాశాలు అద్భుతమైన ఆదాయం మీకు వచ్చే అవకాశాలు ఈ సందర్భంగా ఈ కన్యారాశికి చెందిన వ్యక్తులు కనపడుతున్నాయి కాబట్టి త్వరపడండి సమయాన్ని వదులుకోకండి ఎట్టే పరిస్థితుల్లో కూడా భూమికి సంబంధించి ఇళ్లకు సంబంధించి వాహనాలకు సంబంధించి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ కొనుగోలు కానీ అమ్మగా చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ సందర్భం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మీకు మరీ మరి తెలియజేస్తున్నాను వ్యాపారస్తులు కూడా మీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి వ్యాపారాన్ని విస్తరణ చేయాలి అనుకుంటే ఇది చాలా చక్కని మాసం చక్కని వ్యాపార విస్తరణ చేయండి పెట్టుబడులు పెడతారు పెట్టుబడి పెట్టిన దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది మీకు అందరి యొక్క ఆదరాభిమానాలు కూడా మీకు దొరుకుతాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు చేసిన వ్యాపారానికి సపోర్ట్ చేస్తారు ఇది బాగా గుర్తుంచుకోండి సపోర్ట్ చేయని వ్యాపారాలు కొన్ని ఉంటాయి చేసే వ్యాపారాలు కొన్ని ఉంటాయి మీరు చాలా మెలకు ఒక తెలివితేటలతో మొదలుకుంటారు అవన్నీ కూడా మీకు సహకరిస్తాయని చెప్పాను ఈ సందర్భంగా మీకు మరియు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఓవరాల్గా డిసెంబర్ మాసంలో అన్ని వర్గాల వరకే బాగుంది ఉద్యోగస్తులు కూడా బాగుంది ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది అన్నదమ్ముల యొక్క అక్క కజనల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు బోనస్లు వచ్చే అవకాశం కనబడుతోంది అలాగే ఆకస్మిక అభివృద్ధి కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు గోచరిస్తోంది ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతిదీ కూడా అభివృద్ధి అనేటువంటి మంత్రం కన్యా రాశి వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ కింద పనిచేసే వ్యక్తుల యొక్క సపోర్ట్ చాలా బాగా ఉంటుంది ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని మోసం చేయరు ఇబ్బంది పెట్టకుండా మోసం చేయకుండా మీకు నీతి న్యాయం అనేటువంటిది వాళ్ళ దగ్గర మీ అందు బాగా పనిచేస్తూ వాళ్ళు మీకు చాలా హార్డ్ వర్క్ చేసి పెడతారు మంచి నమ్మకం చేసి పెడతారు దాని కారణం చేత కూడా మీరు అభివృద్ధి చెందే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అందుకునే అవకాశం ఉద్యోగస్తులు కనబడుతున్న కారణం చేత మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగంలో ఉన్నత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటే అది కూడా చక్కగా మీకు సపోర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎదిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉండేసామని చెప్తానే కన్యా రాశికి చెందిన వ్యక్తుల గురించి డిసెంబర్ మాస ఫలితాలు చెప్పవచ్చు ఓవరాల్గా బాగుంది భార్యాభర్తల మధ్యన రిలేషన్స్ బాగున్నాయి జన్మంలో కేతువు యొక్క సంచారం సప్తమంలో రాహు యొక్క సంచారం ఉన్న కారణం చేత గణపతిని ఎక్కువ ఆరాధించడం ఉత్తమోత్తమ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది గణపతి యొక్క ఆరాధన మీకు చాలా ప్రశంసనీయంగా ఉంటుంది వక్రతుండాయి విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నోదంతి హి ప్రచోదయాదు అనేటువంటి ఈ గణపతి యొక్క మంత్రాన్ని మీరు మననం చేసుకుంటూ ఉన్నా సరే ఈ గాయత్రి మంత్రాన్ని గణపతి గాయత్రి మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉన్నా సరే మంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశము జ్ఞానశూన్యత మరుపు అనేటువంటి దగ్గర రాకుండా మంచి మెలకుగా ప్రతి పని ముందు కూడా మీరు మసలు అవకాశం కలుగుతుంది కలిగిస్తుందని చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాస ఫలితాలు మీకు తెలియడం జరిగింది ఏది ఏమైనా ఓవరాల్గా శుభమాసంగానే చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు అలా ఇబ్బంది పడే వ్యక్తులు జాతక పరిశ్రమలను చేయించుకోండి మీలో ఎవరైనా సరే మీ జాతక పరిశ్రమలను నా ద్వారా చేయించుకోవాలనుకుంటే పక్కనే నెంబర్ ఫోన్ చేయండి అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రచేట మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రచేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకే వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లో కూడా షేర్ చేయడం అవసరం లేకుండా వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం